everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. ప్రపంచంలో ఎక్కడా లేని లక్షణం ఇండియన్ సినిమాకి మాత్రమే ఉంది. సినిమా మధ్యలో పాట ఉండటం ప్రపంచ సినిమా మొత్తాన్ని కలిపి చూసినా పాటకి ఇచ్చే ఇంపార్టెన్స్ మరెక్కడా కనిపించదు. అందుకే మన దగ్గర సినిమా ఫ్లాప్ అయినా ఆడియో హిట్ అవుతుంది. కానీ ఆడియో ఫ్లాప్ అయితే ఆ ప్రభావం సినిమా మీద కూడా ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమాకి కథ ఎంత ముఖ్యమో పాట కూడా అంతే ముఖ్యం. ఈ మధ్య టాలీవుడ్ కి ఒక ఫీవర్ తగిలింది. దాని పేరే అర్జున్ రెడ్డి. ఒక్క తెలుగు సినిమా మీద ఇంత చర్చ జరగడం బహుశా కొన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారేమో. సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ ని ఇంత పక్కాగా వాడుకున్న సినిమా కూడా ఇదేనేమో. అందుకే ఈసారి చాలా పేర్లు వినిపించాయి, ఇక ముందు వినిపిస్తాయి కూడా. అలా పాతది అయినా కొత్తగా వినిపించిన పేరు రాంబాబు, గోశాల రాంబాబు. అయితే ఫిల్మీ బీట్ తో ముచ్చటించిన ఈయన పాటలు రాయడానికి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవసరమైందా అని అడిగిన ప్రశ్నకు చెప్తే నవ్వుకుంటారు, గాని ఆ క్యారెక్టర్ ని మామూలుగా చూస్తే పని అవ్వదు. చాలా టైం పట్టినట్టు అనిపించింది, కానీ తప్పదు, ఎప్పుడో తప్ప ఇలాంటి సబ్జెక్ట్ దొరకదు. పట్టుపట్టి రాయించే సందీప్ లాంటి డైరెక్టర్ కూడా నిజానికి అర్జున్ రెడ్డిని ఓ క్యారెక్టర్ గా అనుకుంటే రాయలేకపోయేవాడిని. ఊపిరాగుతున్నదే పాట రాసేటప్పుడు నాకు తెలియకుండానే కళ్ళకి నీళ్లు వచ్చేసాయి. అప్పుడనిపించింది రేపు అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ ఎందరిని మూవ్ చేయగలదు అని. అర్జున్ రెడ్డి సబ్జెక్ట్ విన్నప్పుడు ఏ ఇబ్బంది అనిపించలేదా అని అడిగిన ప్రశ్నకు అందులో ఇబ్బంది అనిపించడానికి ఏముంది, ఆ క్యారెక్టర్ బిహేవియర్ తెర మీద కొత్తవేమో గాని మన చుట్టూ ఉండే జీవితాల్లో ఎన్ని చూడలేదు, ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. అందులోనూ సందీప్ రెడ్డి గారు కథ మనకి చెప్పే విధానం వేరుగా ఉంటుంది. మన కళ్ల ముందు అర్జున్ రెడ్డి నిల్చొని తన కథ చెప్తున్నట్టే అనిపించింది. నిజానికి నేను ముందుగా రాసింది క్లైమాక్స్ లో వచ్చే ఊపిరాగుతనేదే సాంగ్. అది విన్నాక బ్రేకప్ టైమ్ లో వచ్చే పాట కూడా నాకే ఇచ్చారు. అలా అర్జున్ రెడ్డి నాకు ఫ్రెండ్ అయిపోయాడు అని అర్జున్ రెడ్డి సినిమా విశేషాలను ఆ సినిమా లిరిక్ రైటర్ గోశాల రాంబాబు సరదాగా పంచుకున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.